హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు ఆనియన్ హెయిర్ మాస్క్ అప్లై చేశాను అనమాట. సో దానివల్ల యూసేజ్ ఏంటి అన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్యూ వీడియోస్ బ్యాక్. సో దాని రిజల్ట్స్ ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను ఆనియన్ రేంజ్ తీసుకున్నాను కదా. సో ఆనియన్ హెయిర్ మాస్క్ ఎలా అప్లై చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఆనియన్ హెయిర్ మాస్క్ అప్లికేషన్ అన్నమాట. మీ అందరికీ తెలుసు, ఏదైనా హెయిర్ మాస్క్ కానీ ఏదైనా హెయిర్కి ఏమైనా అప్లై చేసినప్పుడు హెయిర్ ట్యాంగిల్ ఫ్రీగా ఉండాలి అని. సో ఫస్ట్ మనం ట్యాంగిల్ ఫ్రీ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ మాస్క్ అప్లై చేయడానికి మనకి వెట్ హెయిర్ కావాలన్నమాట. అంటే ఆల్రెడీ షాంపూ చేసిన హెయిర్కే మళ్ళీ వెట్ హెయిర్ కావాలి. కొంచెం తడిగా ఉండాలన్నమాట హెయిర్, అప్పుడు మాస్క్ అప్లై చేస్తే ఎక్కువ రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను వెళ్ళి వెట్ చేసుకొని వస్తానన్నమాట. సో ఫ్రెండ్స్, ఫుల్గా వెట్ చేసుకొని వచ్చానన్నమాట హెయిర్ అంతా. సో ఇలా వెట్ చేసుకున్న తర్వాత 2½ కింద డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకొని మాస్క్ అప్లై చేసుకోవడమే. సో దీని టెక్స్చర్ ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఫస్ట్ స్కాల్ప్ నుంచి అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది నేను చిన్న క్వాంటిటీనే తీసుకున్నాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ ఇవ్వాలి పెద్ద క్వాంటిటీ. నేను ఆర్డర్లో చూసినప్పుడు నా క్వాంటిటీ అవైలబుల్గా లేదు పెద్ద క్వాంటిటీ. సో ప్రెజెంట్ చిన్న క్వాంటిటీ తీసుకుందామని చిన్న క్వాంటిటీలో తీసుకున్నాను. సో ఈ క్వాంటిటీ అలా ఇప్పటికే అయిపోతుంది హెయిర్కి. ఒక 1 టైం వస్తుందన్నమాట హెయిర్ మాస్క్ మ్యాక్సిమం. సో స్కాల్ప్ నుంచి మొత్తం కింద వరకు ఫుల్గా అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫుల్గా హెయిర్ మొత్తానికి అప్ టు స్కాల్ప్ నుంచి ఫుల్ లాస్ట్ హెయిర్ వరకు కూడా మొత్తం అప్లై చేయాలి. ఇదంటే క్రీమీ టెక్స్చర్ కాబట్టి మీకు కనిపించదు, బట్ స్టిక్కీగా ఉంటుందన్నమాట. 10 to 15 minutes ఈ ప్యాక్ని ఇలానే ఉంచుకోవాలి. సో పైకి టై చేయకండి, జస్ట్ ఇలా కిందకి ఇలా వదిలేసేయండి. 10 to 15 minutes సరిపోతుంది. తర్వాత మీ ఫేవరెట్ షాంపూతో వాష్ చేసుకోవచ్చు. ఇది వీక్లీ 2 to 3 times అప్లై చేయొచ్చు అనమాట. సో ఆఫ్టర్ షాంపూ నేను మళ్ళీ మీకు రిజల్ట్స్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, 15 మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టుకున్నానులేండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఇలా అట్టలాగా అయిపోతుంది అనమాట మీరు అప్లై చేసుకున్న మాస్క్ లాగా. ఇప్పుడు మీ ఫేవరెట్ షాంపూతో వాష్ చేసుకొని వచ్చేయడమే. నేనైతే మీకు ఆనియన్ రేంజ్ చూపించా కదా. సో ఆనియన్ షాంపూ అండ్ ఆనియన్ కండిషనర్తో షాంపూ చేసుకొని రిజల్ట్స్ మీకే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఆ మాస్క్ అప్లై చేసుకొని 30 మినిట్స్ ఓవర్గా పెట్టుకున్నాను. 15 మినిట్స్ సరిపోతుంది మ్యాక్సిమం. సో 30 మినిట్స్ తర్వాత నేను ఆనియన్ షాంపూ అండ్ కండిషనర్తో ఫుల్గా వాష్ చేసుకొని వచ్చానమాట. సో నా హెయిర్ చూసారు కదా ఎంత షైనీగా కనిపిస్తుందో, మెయిన్ అండ్ స్ట్రెయిటెన్ కూడా కనిపిస్తుంది. మీరు ఇంకో 2-3 times యూస్ చేస్తే మీకు హెయిర్ స్ట్రెయిటెన్ కూడా కనిపిస్తుంది. సో చూసారు కదా నా హెయిర్ ఎంత బాగుందో. అండ్ ట్యాంగిల్ లైక్ హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా చాలా బాగా తగ్గింది. మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది అన్న విషయం ఎప్పుడు తెలుస్తుందంటే, మీరు షాంపూ చేసుకున్నప్పుడు జస్ట్ ఇలా అనుకున్నప్పుడు మనకి హెయిర్ వచ్చేస్తుంది అన్నమాట హ్యాండ్స్లో. ఆ క్వాంటిటీ రిడ్యూస్ అయినప్పుడు మనకి హెయిర్ లాస్ తగ్గిందన్న అర్థం అన్నమాట. సో నాకైతే నిజంగా ఆ హెయిర్ లాస్ తగ్గింది. సో ఎవరైనా యూస్ చేయాలనుకుంటే హెయిర్ ఫాల్కి, మెయిన్గా హెయిర్ ఫాల్కి, ట్యాంగిల్ ఫ్రీకి ఎవరైనా యూస్ చేయాలనుకుంటే ఆనియన్ హెయిర్ మాస్క్, హెయిర్ ఆయిల్, షాంపూ అండ్ కండిషనర్ 4 కూడా అవైలబుల్గా ఉంటుంది మమాయత్ .in సైట్లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. నా వీడియో ఎక్కడ తయారు చేసేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. దాన్ని మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బై బై.